సో ఇక్కడ మీరు ఫస్ట్ నా వీడియో చూడాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టుంది కదా, అది క్లిక్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ గంటని కూడా ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ది బెల్. సో ఇక్కడ నేను అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్, నార్మల్ టీ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఫస్ట్ దానికోసం ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ అల్లం ముక్కను తీసుకొని అలా దంచుకుంటున్నాను. మీ దగ్గర దంచుకోవడానికి అవైలబుల్ ఏం లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అండి, కానీ కట్ చేసుకొని వేసుకునే దానికన్నా మనం దంచి వేసుకుంటే అల్లం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టీలో. సో ఇక్కడ పాలు వేడి చేసేసుకోవాలి. వేడి చేసుకున్నాక అందులో నేను టీ పౌడర్ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. టీ పౌడర్ ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది టీ, సో నార్మల్గా వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది మరిగించుకోవాలి. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు మనం అల్లం దంచుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మరుగుతుంది కదా, మనం ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది, మరగకపోతే అంత టేస్ట్ బాగుండదు. సో ఇప్పుడు మనం ముందు దంచిపెట్టుకున్న అల్లం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. సో అల్లం వేసాక ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మరిగించుకోవాలి. పైకి అట్టు ఫామ్ అవుతుంది కదా, సో అలా అట్టు పైకి ఫామ్ అయిందంటే మనకి టీ మంచిగా మరిగిపోయినట్టు, సూపర్ ఉంటుంది అప్పుడు టేస్ట్. సో ఇంకొక 2 మినిట్స్ నేను దీన్ని మరిగించుకుంటున్నా. అండ్ కొంచెం చిక్కగా తాగే వల్ల అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది, పలుచగా తాగడం కన్నా చిక్కగా తాగితే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి టీ ఇంకా పోసేసుకోవడమే. ఇలా అట్టు బామయ్యాక ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, అల్లం టీ రెడీ.